Namaste friends, welcome to my channel Ganesh Family Organic Garden. Ippudu chinna harvest chestanna friends. Ippudu ee palakur undi kada, palakur harvest chesta, konni vankayalu unnai, vankayalu kuda harvest chesta. Chudandi friends, palakur okate mokka enta healthy perigindi. అంత హార్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి చిన్న ఆకులన్నీ పెద్దగా తయారవుతాయి ఫ్రెండ్స్. మట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా తయారైందో. నేను ఇళ్ళంతా కంపోజ్ చేసిన ఫ్రెండ్స్, ఫస్ట్ కిచెన్ వేస్ట్ వేసిన, కిచెన్ వేస్ట్ మీద మళ్ళీ మనం కిచెన్ వేస్ట్ చేసిన తర్వాత చిక్క పొట్ట వేసిన ఫ్రెండ్స్, ప్రతి ఫ్రిడ్జ్ బాక్స్ అట్లనే నింపేసుకున్నా. ఇప్పుడైతే మొత్తం అన్ని ఫ్రిడ్జ్ బాక్స్లలో మట్టి లెక్కనే తయారైంది. ఇక ఈ ఫ్రిడ్జ్ బాక్స్ చూడండి, ఇది కూడా అంత మట్టి లెక్కనే తయారైంది. అన్ని ఫ్రిడ్జ్ బాక్స్లు అట్లనే తయారైనాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా మొక్కలు పెట్టేసుకుంటే ఫుల్ హెల్దీగా పెరుగుతాయి చూడండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క మొక్కల్లో కాకర మొక్క ఎంత హెల్దీగా ఉంది, తోటకూర ఎంత హెల్దీగా ఉంది, ఈ పాలకూర మొక్క ఒకటే మొక్క ఫ్రెండ్స్. ఇది ఒకటే మొక్క నుంచి మనకి ఇప్పుడు 1/2 కిలో పాలకూర హార్వెస్ట్ చేసుకోవాల్సి ఈజీగా మనకు ఒక రోజుకి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇటువంటి మొక్కలు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇట్లాంటి 4 మొక్కలు ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ పాలకూర. కొన్ని మిర్చి ఉన్నాయి ఇక్కడ, కొన్ని వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హార్వెస్ట్ చేసుకుంటేనే మళ్ళీ మళ్ళీ మనకి ఈల్డ్ వస్తూ ఉంటుంది. హార్వెస్ట్ చేసుకోవాలి మనం మొక్కలకు, మళ్ళీ కంపోస్ట్ ఇవ్వాలి. కంపోస్ట్ ఇస్తే మనకి ఈజీగా గ్రోత్ అనేది వస్తుంది. గ్రోత్ వస్తుంది, మళ్ళీ కాయలు వస్తాయి ఫ్రెండ్స్. ఇటీ ఇటు కొన్ని వంకాయలు నేను చూపిస్తాను మీకు. ఇగో ఈ మొక్కకన్నీ వంకాయలే. మనం ఇంతకుముందు పూత పూత అన్నాం కదా, ఆ పూత అంతా ఇప్పుడు కాయలుగా మారింది చూడండి. ఇగో ఎన్ని వంకాయలు చూడండి ఒక్కసారి. ఇగో ఇవన్నీ హార్వెస్ట్ చేస్తా. ఇగో అక్కడ కూడా ఉన్నాయి చూడండి. చూడండి ఇంకెంత పూత ఉందో, ఇవంతా కాయగా మారిపోతుంది ఫ్రెండ్స్. వంకాయ అనేది పూసిన ప్రతి పూత కాయగా మారిపోతుంది. మనకి ఇక్కడ ఒక మొక్క ఉంది, ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో ఒక మొక్క ఉంది, అక్కడ ఒక మొక్క ఉంది. మనకు ఒక 4 మొక్కలు ఉంటే ఒక కుటుంబానికి సరిపోతాయి ఫ్రెండ్స్. ఇటువంటి 4 మొక్కలు ఉంటే కనీసం వారానికి ఒకసారి కంపల్సరీ వస్తాయి. ఈ ఒక ఇక్కడ కూడా చూడండి మీరు. నాకు ఇది ఇప్పుడు నార ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కువ వస్తే ఏం చేసినట్టు, అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క కూర్చిన, కానీ ఇప్పుడు బాగా ఈల్డ్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు వారానికి 2-3 సార్లు వస్తుంది. మనకు 2-3 సార్లు వస్తే బాగా అయిపోతుంది ఫ్రెండ్స్. 4 మొక్కలు ఉంటే సరిపోతాయి మనకు. ఒకసారి ఇక్కడ మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఇటువంటి మనం హార్వెస్టులు చేసుకోవాలంటే కంపల్సరీ వాటికి కంపోస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. కంపోస్టు మనం కిచెన్ వేస్తారా చేసుకున్నా మంచిదే, వర్మీ కంపోస్ట్ మనం ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నా మంచిదే ఫ్రెండ్స్. కంపల్సరీ ఇటువంటి హార్వెస్టులు చేసుకోవాలంటే మాత్రం. మనం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ పూత ఉంది. ఈ పూత కాయగా మారాలంటే, మొత్తం కాయగా మారాలంటే దానికి బలం కావాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. చూడండి ఇవన్నీ కాయలే, ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుంటాం కదా. ఈ హార్వెస్ట్ చేసుకున్నాక మిగతా పూతలన్నీ పిందెలుగా మారాలంటే కంపల్సరీ మనం కంపోస్ట్ అనేది ఇవ్వాలి. ఒకసారి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇది కంపోస్టు. మిరపకాయలు జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మండలు కట్ అయిపోతాయి ఈజీగా, తొందరగా కట్ అయిపోతాయి. ఇక్కడ కొత్తిమీర చూడండి, కొత్తిమీర కూడా నేను కటింగ్ విధానం ద్వారా హార్వెస్ట్ చేసిన, ఒకసారి మళ్ళీ ఒకసారి చేస్తా.
ఇక్కడ కాకర ముక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉందో. ఇక పిందెలు కూడా పడిపోయినాయి, పిందెలు కూడా వచ్చినాయి చూడండి. ఈ పిందెలు ఉండే ఫ్రెండ్స్ ఇది పాలినేషన్ చేసుకుంటే తొందరగా కాయగా మారిపోతుంది. ఇట్లా పాలినేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలినేషన్ చేయకపోతే పిందెలు రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బీరపింద పడ్డ చూడండి ఫ్రెండ్స్. ఈ పాలినేషన్ చేస్తేనే దక్కుతున్నాయి ఫ్రెండ్స్. పాలినేషన్ చేయకపోతే మాత్రం కాయగా మారతలేదు. బీర కానీ కాకర కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి చూడండి. ఇగో ఈ చిన్న పాట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈ మిరప చెట్టు ఎన్నోసార్లు హార్వెస్ట్ చేసిన మళ్ళీ ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. ఈ మిరప చెట్టు కూడా చూడండి. మనం మళ్ళీ తెంపినాక ఏంటంటే ఏదో పోషకాలు ఇస్తున్నాం కదా, కంపల్సరీ మనకు హార్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ హార్వెస్ట్ చేస్తా ఫ్రెండ్స్, వంకాయలను హార్వెస్ట్ కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కొన్ని టమాటాలు వచ్చినాయి, కొత్తిమీర వచ్చింది, పాలకూర వచ్చింది, వంకాయలు వచ్చినాయి, మిరపకాయలు వచ్చినాయి. ఇదే ఫ్రెండ్స్ నా హార్వెస్ట్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మళ్ళీ మిద్దె తోటలో వండించాను, నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. మీరైతే చూడండి ఈ పిట్టలు నాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. పురుగులు వస్తే మొత్తం తినేస్తున్నాయి. ఇక చూడండి ఇక్కడ తిరుగుతాయి ఫ్రెండ్స్ ఈ పిట్టలు. ఉల్లిగడ్డలు చూడండి మీరు, ఇందులో ఒక 20 30 పెట్టిన ప్రస్తుతానికైతే ఒక 10 15 వచ్చినట్టున్నాయి.